హలో నమస్తే సలాం అలైకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరి కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం అంటే ఎండాకాలంలో మన కుటుంబ సభ్యులు అందరు కలిసి చక్కగా ఎంజాయ్ చేసే ఒక డిష్ మనం చేసుకుంటున్నాం. అయితే ఎండాకాలం మనకు వచ్చినప్పుడు కాదండోయ్, ఇది పోలిష్, మన రష్యా ఆ ప్రాంతంలోకి చెందిన అక్కడ ప్రజలు వాళ్ళకి ఎండాకాలం వచ్చినప్పుడు ఇష్టంగా ఫ్యామిలీ అంతా సెలవుల్లో ఇంట్లో కూర్చొని చేసుకుంటూ ఉంటారు. మరి నేను అనుకున్నాను మనకు కూడా ఎండాకాలం వచ్చింది, సెలవులే ఉన్నాయి, మన పిల్లలకి మనం ఎందుకు చేసి పెట్టకూడదు అని ఈరోజు ఈ డిష్ చేయబోతున్నాను. దీని పేరు పెరోగి. అయితే ఈ పెరోగి అనేది చక్కగా మనం ఎలా అన్నం ఎలా తింటాం, కొన్ని దేశాల్లో బ్రెడ్స్ తింటారు, అయితే కొన్ని దేశాల్లో పాస్తాలు తింటారు. మరి ఇది ఒక పాస్తా లాగే మనకు అనిపిస్తుంది, కానీ తింటుంటే ఏం చెప్పాలి, తింటేనే తెలుస్తుంది. ఎందుకు ఇలా అన్నాను అంటే మా బాబు ఈ పెరోగీస్ అంటే అంత టేస్టీగా ఉంటాయని చెప్పి చాలా ఇష్టంగా తింటాడు. చేయడం కూడా చాలా సులభమే. మైదాపిండి తీసేసుకోండి, చిటికెడంతా మన టాటా సాల్ట్ కొంచెం అంతా వేసుకోండి. మరి దీన్ని మనం ఏంటి పిండి కలిపేటప్పుడు సాధారణంగా ఏం చేస్తాం, నీళ్లు వేసి కలుపుతాం, లేకపోతే కొన్నిసార్లు పాలు వేసి కలుపుతాం. కానీ ఇందులో మనం ఏంటంటే ఇది రిచ్గా చాలా టేస్టీగా అంటే ఈ పాస్తాలు చేసుకునేటప్పుడు ఇలా చేసుకునేటప్పుడు అది తింటుంటేనే అందంగా సూపర్గా టేస్టీగా అనబడాలి. అందుకని చెప్పేసి వాళ్ళు పెరుగుని ఉడకట్టేసి ఆ చిక్కటి పెరుగుని ఇందులో వేసేసుకుంటారు. ఈ ఉడగట్టిన పెరుగు మనకి హాంగ్ కర్డ్ అంటాం కదా, అది వేసుకుంటే ఈ పిండికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఈ చేసే ఈ ఐటమ్కి. దాని తర్వాత దీంట్లో మనం కొంచెం క్రీమ్ కూడా వేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర క్రీము ఉడగట్టిన పెరుగు లేకపోతే చిక్కటి పెరుగున్నా పర్లేదు, అది వేసేసుకోండి. ఇవి వేసుకొని దీంతో మనం ఒక పిండిలా తయారు చేసుకుందాం. ఎందుకంటే దీన్ని చిట్టి చిట్టి రొట్టెల రూపంలో మనం తయారు చేసుకొని తర్వాత మనం వేడి నీళ్ళల్లో వేసి కుక్ చేసుకొని తర్వాత దాన్ని ఒక పెనం మీదకి భలే ఉంది కదా, ఒక దాంట్లో కలుపుతాం, వేడి నీళ్ళల్లో ముంచుతాం, తర్వాత ఒక పెనంలో దాని తర్వాత మన పొట్టలోకి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తాం. ఈ పిండిని కూడా చక్కగా కలిపేసుకొని తర్వాత దీన్ని ఒక ముద్దలా చేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని కవర్ చేసి అంటే ఒక మూతనో లేకపోతే ఒక తడిగుడ్డనో దీనిపైన వేసేసి కవర్ చేస్తే మనకి బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు తక్కువ కొంచెం అనిపిస్తే ఏముంది, కొంచెం అంత నీళ్ళు కూడా మనం జల్లేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఈ పిండి రెడీ అయిపోతుంది. సో నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని మనం ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మనం చేసుకున్న పిండి రెడీ అయింది, దీన్ని పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు రెస్ట్ చేసుకుందాం. మరి ఈ ఇలాంటి డంప్లింగ్స్ చేసేటప్పుడు మనం ఈరోజు చేసే ఈ డంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్టఫింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో వీళ్ళు చక్కగా బంగాళదుంపని ఉడకపెట్టేసుకొని సన్నగా తురిమేసుకుంటారు. అంటే ఉడకపెట్టిన బంగాళదుంపని చక్కగా గ్రేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని దీని లోపల కొంచెం అంత మిరియాల పొడి, వెన్న కూడా, ఎందుకంటే ఇది స్టఫింగ్ లోపల ఉంటుంది, లోపల తినేటప్పుడు మంచిగా జ్యూసీగా ఉండాలి అంటే కొంచెం వెన్న కూడా వేసుకుందాం. అంతేకాకుండా మనకి ఇప్పుడు మనకంతా చీజ్ కూడా బాగా అలవాటైపోయింది, పిల్లలకి దేంట్లో చీజ్ వేసినా చాలా ఇష్టంగా తింటారు. ఇళ్ళల్లో చాలామంది ఇంట్లో చీజ్ ఉంటుంది, ఆ చీజ్ని కూడా కొంచెం గ్రేట్ చేసుకుందాం. ఒకవేళ మీకు మామూలు చీజ్ దొరకలేదంటే మనం పన్నీర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. చీజ్ కూడా గ్రేట్ చేసి వేసేసుకున్నాను. అయితే ఈ బంగాళదుంప, ఈ వెన్న, ఏంటి మిరియాల పొడి, కొంచెం చీజ్, అయితే సాల్ట్ కొంచెం ఆలోచించి వేయాలి మన టాటా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ చీజ్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెంగా ఉప్పు ఇందులో వేసేసుకుందాం. వేసేసి మనం దీన్ని చక్కగా కలిపేసి పెట్టేసుకుందాం. దీన్ని మనం స్టఫింగ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో స్టఫ్ చేయడం కోసం క్యాబేజ్ని సన్నగా తరిగి ఒక్కసారి వేడి నీళ్ళల్లో పెట్టి తీసేసి దాంట్లో కొంచెం వెనిగర్ వేసి పెట్టాను. ఏంటంటే వాళ్ళు మనం ఎలా ఆవకాయ పచ్చడి రకరకాల పిక్కిల్స్ చేసుకుంటామో క్యాబేజ్ తోటి ఇలా చేసి పెట్టుకుంటారు. దీన్ని ఏంటి చాలా వంటల్లో కూడా వాడుకుంటూ ఉంటారు. అయితే మనం చేసే ఈ డంప్లింగ్లో కొంచెం క్యాబేజీ, అది కూడా కొంచెం వెనిగర్, ఎందుకంటే తినడానికి
మంచిగా ఆ వెనిగరీ టేస్ట్గా ఉంది. ఈ క్యాబేజు ఈ రెండు కలిపిన కాంబినేషను ఆ పెరోగీస్లో స్టఫ్ చేసుకుంటే ఏంటి సూపర్గా ఉంటుంది. మరి ఈ రెండు స్టఫింగ్లు రెడీ అయిపోయినాయి. మరి మన పిండి కూడా ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ అయింది కదా, ఇప్పుడు తీసి దీన్ని చిట్టి చిట్టి పూరీల్లా చేసుకుందాం. ఈ పిండిని తీసుకొని మనం పూరీలు చేసుకునేటప్పుడు రకరకాలుగా చేసుకుంటాం కదా, ఎలా చేసుకుంటాం, చిన్న చిన్నగా ఇలా పెంచుతాం. కానీ హోటల్లో ఏంటి అంత ఈవెన్గా పర్ఫెక్ట్గా రావాలి, అండ్ మరొకటి ఏంటి చాలా ఫాస్ట్గా చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఒక పాములాగా పిండిని ఇలా పాములాగా చేసుకొని తర్వాత ఒక కత్తి తీసుకొని ఇలా కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి. సో మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక ముద్ద పెద్దగా ఒక ముద్ద చిన్నగా కాకుండా మనకి అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా చాలా సింపుల్. తీసుకున్న తర్వాత దాన్ని మనం ఇలా చేతితోటి చిట్టి చిట్టి ఉండల్లా చేసి పెట్టేసుకోవచ్చు. చిట్టి చిట్టి ఉండలుగా చేసేసుకున్నాం తర్వాత వీటిని ఏముంది కావాలంటే కొంచెం అంత పిండి వేసుకొని మనం పూరీల్లా పొత్తేసుకుందాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనం చేసేటప్పుడు చక్కగా చిక్కటి పెరుగు వేసుకున్నాం, దాంట్లో కొంచెం క్రీమ్ కూడా వేసుకున్నాం. ఇలా గుండ్రంగా చేసేసి పెట్టేసుకుందాం. చూడండి ఇలా చేసేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాం. ముందుగా చెప్పాను కదా క్యాబేజ్ ఉందని, ఈ సన్నగా తరిగిన క్యాబేజ్ని మనం ఇలా మధ్యలో కొంచెం వేసుకుందాం. అయితే ఇలాగే మరికొన్ని తీసుకుందాం. మనం మన ఇష్టం వచ్చిన షేప్ దీనికి ఇచ్చుకోవచ్చు, కాకపోతే ముందైతే కొంచెం క్యాబేజ్. ఈ క్యాబేజ్ ముందే చెప్పాను కొంచెం అంత వెనిగర్ నీళ్ళల్లో మనం పెట్టడం వల్ల దీనికి మంచి ఆ వెనిగర్ టేస్ట్ వచ్చేసింది. ఇది రెడీగా ఉంది. మరి మనం బంగాళదుంప, ఈ బంగాళదుంప మిశ్రమంలో ఎందులో అయితే మనం చీజు కొంచెం వెన్న మిరియాల పొడి అన్నీ వేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఓ ముద్దలా దీన్ని పెట్టుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం సగం అంటే సగం వైపు కొంచెం అంత నీళ్లు లైట్గా, మరీ ఎక్కువ నీళ్ళు ఉంటే మన చేతికి అంటుకుపోతుంది, అలా కాకుండా లైట్గా కొంచెం నీళ్ళని సగం ఇలా చుట్టుకుందాం. అది అంటుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏముంది ఈ భాగాన్ని మనం పైకి తీసుకొచ్చి సెంటర్లో ఇలా టచ్ చేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం దీన్ని చేసుకోవచ్చు ఇలా. అలాగే ఇటుపక్క నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనది ఇది రెడీ అయిపోయింది. చక్కగా కూర్చున్నాం అంటే మన కజ్జికాయల్లాగే ఉన్నాయి, కానీ ఇది కూర్చునే కజ్జికాయలు అంటే మన కజ్జికాయలు పడుకుంటాయి కదా, ఇవి మాత్రం భలేగా కూర్చుంటాయి. ఈ కజ్జికాయలు చూడండి చక్కగా కజ్జికాయలు అంటే అలానే కాదు మీ ఇష్టం వచ్చిన షేపు. ఇవి చేసేటప్పుడు మన క్రియేటివిటీ మనం వాడి ఎట్లాంటి షేప్ అన్నా చేసుకోవచ్చు. చేసేటప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చు. చూడడానికి కొంచెం వెరైటీగా ఉంటుంది. మరి చెప్పాను కదా మీకు ఇష్టం వచ్చిన షేప్ మీరు చేసుకోండి. స్టఫింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేసుకున్నాము. చూడండి చక్కగా కూర్చున్నాయి. దాని లోపల ఎంత స్టఫింగ్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. లేదనుకోండి సింపుల్ షేప్లు మనం చేసేసుకుందాం. కావాలంటే మీరు దీన్ని రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు వీటిని చేసుకోవచ్చు. చూసారు కదా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇంకా లేదు నాకు ఇంకా వెరైటీ షేప్ కావాలి అంటే మీరు ఇలా చక్కగా మీ ఇష్టం వచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇట్లా చైనీస్ వాళ్ళు ఇలాంటి షేపులు చేస్తారు, కానీ ఈ పెరోగీ ట్రెడిషనల్గా అయితే వాళ్ళు ఈ షేప్లో చేసుకుంటారు. ఏవైతే మనం పెరోగీస్ అంటామో ఇవి చక్కగా ఏంటి నా దృష్టిలో కూర్చున్న కజ్జికాయల్లా ఉన్నాయి. ఇవి తీసుకొని మనం ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళినా కొంచెం ఉడికిన తర్వాత పైకి తేలిపోతాయి, అప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. సో ఇందులో వేసేసుకుందాం. చూడండి వేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్ళినా కొంచెం కుక్ అవ్వగానే బయటకు వచ్చేస్తాయి. ఇలా ఒక్కసారి నీళ్లు కొంచెం అంత బాయిల్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో కొంచెం అంత నూనె పెట్టుకొని దానిపైన వేసేసుకుంటే అంటుకోకుండా సపరేట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా చేసుకునేటప్పుడు కూడా కావాలంటే ఇందులో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలా బాస్మతి రైస్ వండుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకుంటామో అలా వేసుకున్నా పర్లేదు కొంచెంగా. ఇలా వేసి వీటిని కొద్దిగా సేపు ఉడకనిద్దాం. చక్కగా ఈ నీళ్లు ఇలా మసులుతుంటే చూడండి అవి ఎలా ఉన్నాయో, నీళ్ళల్లో హంసలు తేలుతున్నట్టున్నాయి కదా, చక్కగా తెల్లగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముందే చెప్పాను కదా ప్లేట్కి కొంచెం అంత నూనె పెట్టుకొని దానిపైన ఇవి వేసేసుకుందాం.
ఇవి ఇంకా రెడీ కాలేదు. దీని తర్వాత దీంతో మనం ఒక మ్యాజిక్ చేయబోతున్నాం. నీళ్ళల్లో ఉడకపెట్టిన ఈ కజ్జికాయల్ని మనం అద్భుతమైన స్నాక్ రూపంలో మార్చేసుకుందాం. సో కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు, ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. సో చేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం ఏంటి నూనెలో టాస్ చేసుకుంటే తినడానికి చాలా సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకొని నూనె కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మన సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో మన చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయల్ని కొంచెం పొడి పొడిగా చేసి ఇందులో వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లైట్గా కుక్కవనిద్దాం. ఇంతేనా అనుకుంటున్నారా? మరి ఇంతలోనే ఇంత టేస్ట్ వస్తుంది. అదే మరి ఈ పిరోగి డిష్లో ఉన్న గొప్పతనం. ఈ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అది కూడా చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకుంది, కొంచెం వెల్లుల్లి వేసాం. దీంట్లో మిక్స్ హర్బ్స్ అంటారు, తులసాకులాగా బేసిల్ అంటారు, అలాగే థైమ్, మనకి మార్కెట్లో దొరికే ఈ హర్బ్స్ వేసుకోవచ్చు. మన దగ్గర ఏది లేకపోతే తులసాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా సన్నగా తరిగేసి వేసేసుకోవచ్చు. సో కొంచెమంతా మిక్స్ హర్బ్ వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాం. వేసి దీన్ని ఇలా కలిపేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ పెరోగీస్ ఏవైతే ఉన్నాయో ఇలా వేసేసుకున్నాం. అందులో వేసేసుకొని దీన్ని స్లోగా టాస్ చేసుకోవడం అంతే. ఇప్పుడు ఈ ఏవైతే హంసల్లా ఉన్నాయో వాటిని ఈ మసాలా చక్కగా కోట్ అయిపోయి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇలా చూడడం కాదు, మీరు కూడా చేసి పిల్లలకి ట్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఇవన్నీతోటి కోట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. స్టవ్ కట్టేసుకొని ఇంకేంటి ఆలస్యం, వడ్డిచ్చేసుకొని తింటుంటే దాని లోపల బంగాళదుంప, చీజు, ఆ వెన్న, బయట ఇది పాస్తాలాగా భలే సూపర్గా ఉంటుంది. ఏంటి ఇలాంటి విదేశీ వంటలు తినడానికి 5 స్టార్ వెళ్ళక్కర్లేదు, మన ఇల్లే ఒక 5 స్టార్లా మారిపోతుంది ఇలాంటి వంటకాలు ట్రై చేస్తే. సో ఇక ముందు ముందు కూడా ఇలాంటి రకరకాల వంటకాలు చూపిస్తాను. కొంచెం చూడండి, వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే పాత చింతకాయ పచ్చడి, అమ్మో దాని రుచి వేరు, కానీ ఇవి కూడా మన పిల్లలకి పెడితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ పెరోగీస్ ట్రై చేద్దామా? చూడడానికి కూడా చూడండి ఎంతో గొప్పగా, అంటే ఒక్కొక్క దానికి మంచి కోటింగు, దాంతోపాటు మన ఉల్లిపాయలు. నాలాంటివాడికైతే కొంచెం పెద్ద ప్లేట్ ఉండాలేమో, ఎందుకంటే ఒక్కడనే 4-5 తినేస్తాను కాబట్టి. కానీ చూడండి నేను ఇలా లోపల కట్ చేసి చూద్దాం ఏముంటాయో. లోపల మంచిగా చీజు అన్నీ. మరి ఈ లోపల మనం కొంచెం కట్ చేసి చూస్తే కనుక లోపల చీజు, బంగాళదుంప అవన్నీ ఉంటాయి. కానీ భయంకరమైన వేడిగా ఉంది. ఏమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటి చిన్నపిల్లలకి అందరూ ఉప్పు అనుభూతి పెడతారు, కానీ నేనైతే తినేటప్పుడు, ఎందుకంటే నా జీవితాంతం ఒక ప్లేట్లో పెట్టుకుని తినేదానికంటే ఒక ఇలా ప్యాన్లో నుంచి డైరెక్ట్గా తినడమే జరిగిపోతుంది. సో ప్రతిరోజు అని చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తాను. మరీ వేడిగా ఉండి కాల్చుకోవద్దని. కానీ ఎంతో మంచి సువాసనతో కలిగిన ఈ పెరోగి మీరు కూడా ట్రై చేయాలి. ఏమిటిది, చూడ్డానికి ఏదో పిండి చుట్టాను, దాని లోపల ఏదో పెట్టి అది కూడా వేడి నీళ్ళల్లో వేసి ఉడికిచ్చినట్టు చేశాను. ఆ వేడి నీళ్ళల్లో తీసి మళ్ళీ ఓ పెనంలో వేశాను. పెనంలో నుంచి తీసి వారే వా, సూపర్ అంటే సూపర్ అనిపించేలా తినేస్తున్నాను. వెజిటేబుల్ పెరోగీస్ ఈ తయారు చేయ విధానం. ఇది చేయడం కోసం ముందుగా మైదా పిండి, కొంచెం వడగట్టిన పెరుగు, క్రీమ్, కొంచెం అంత ఉప్పు వేసి చక్కగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరి స్టఫింగ్ చేయడం కోసం బంగాళదుంప తురుము, అలాగే మిరియాల పొడి కూడా, కొంచెం వెన్న, చీజ్ కలిపి పెట్టుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసి చక్కగా రోల్ చేసి అందులో
ఈ క్యాబేజు అలాగే బంగాళదుంప మిశ్రమాన్ని వేసి మనకు నచ్చినట్టు కజ్జికాయల షేప్లో చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న నీళ్ళల్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించి తీసి వేడి వేడి నూనెలో కొంచెం వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఉప్పు, కొంచెం మిక్స్ హెర్బ్స్ కూడా వేసి కలుపుకోవాలి. దాంట్లో ఈ ఉడికిన ఈ కజ్జికాయలను వేసుకొని చక్కగా టాస్ చేసుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. దీన్నే వెజిటేబుల్ పరోగీస్ అంటారు. ఈరోజు మధురం మన మిఠాయిలో ఒక సింపుల్ అయిన మిఠాయి తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చేసామండి అని చెప్తున్నాను నేను కాదండి, నా చిన్ననాటి ఫ్రెండ్ అది కూడా యుఎస్ నుంచి వచ్చారు. మాకు ఎక్కువగా పరిచయం లేదు కానీ ఇప్పుడే స్టూడియోలో వచ్చి పరిచయం పెంచుకుంటే నాకు తెలిసింది ఏంటి అంటే మా స్కూల్లోనే జూనియర్గా చదువుకుంది ఆ అమ్మాయి పేరు కిరణ్ మయి. సో మరి అమెరికాలో మన జీ తెలుగు ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ అవుతూ ఇక్కడ ఇండియాకి వచ్చింది చిన్న ఫంక్షన్కి. సో మరి మమ్మల్ని ఎలాగో అలా పట్టేసుకుని ఇక్కడికి వచ్చి షో చేసి తనకి ఇష్టమైన డిష్ మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చేసింది. పిలిచేద్దామండి. కిరణ్ మయి వచ్చేస్తావా? హలో అండి. సో మరి కిరణ్ మయి మీ అందరి కోసం ఒక అమృతమైన డిష్ చూపిస్తుంది. మరి చూస్తేనేమో ఇంత సింపులా అంటారు, మరి తింటేనేమో ఆ లొట్టలేసుకొని తింటారు. సో మరి చేసేద్దామా? తిన మీకు చూపించేస్తుంది. మరి నేను అక్కడ కూర్చొని తన ఎలా చేస్తుందో చూసేస్తాను. ఈరోజు మీకు ఒక కాంటినెంటల్ డిజర్ట్ చేయబోతున్నాను, చూపిస్తున్నాను. దాని పేరు పైనాపిల్ అంబ్రోషియా. దాని పేరు అమృతం అని కూడా అంటాము బికాజ్ అది చాలా రిచ్, క్రీమీ, చాలా బాగుంటుంది. తింటే ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. జస్ట్ విప్పింగ్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రష్డ్ పైనాపిల్. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి, తర్వాత కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేద్దాం. ఈ రెండింటిని కలిపేసుకుందాం. ఈ రెండింటిని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ క్రష్డ్ పైనాపిల్ ఉంది కదా, దీన్ని కూడా కలిపేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి. చూడండి, ఇలా బౌలించినా కూడా ఇది కింద పడకుండా ఆ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది యాక్చువల్లీ పైనాపిల్ గురించి ఒకటి చెప్పాలండి. ఫ్రెష్ పైనాపిల్ని తీసుకొని పీసెస్ కింద కట్ చేసి షుగర్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసాము. ఆ తర్వాత ఆ షుగర్ వాటర్ని స్క్వీజ్ చేసేసి వీ మేడ్ ఇట్ లైక్ దిస్ అండి. సో దీన్ని కొంచెం మనం చాప్ చేసుకుందాం క్యూబ్స్ లాగా. సో ఇలా మీరు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన క్యూబ్స్ని మనం గార్నిషింగ్కి వాడుకుంటాం. చూసారు కండి, ఈ పైనాపిల్ని మనం రెండు విధాలుగా వాడాము. ఒకటేమో మనం విప్పింగ్ క్రీమ్లో వేసి దాన్ని విస్ట్ చేసుకున్నాము, అండ్ ఇంకొంచెం ఇన్ని నేమో పైనాపిల్స్నేమో ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాం. అది ఏంటంటే మనము గార్నిషింగ్కి వాడుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఒక ప్లేట్లో ఈ కొబ్బరి పొడి తీసుకుందాము. తర్వాత ఈ పైనాపిల్ని ఈ కొబ్బరి పొడిలో రోల్ చేద్దాం. జస్ట్ కొంచెం డస్టింగ్ చేయాలంతే. సో ఇప్పుడు దాన్ని అసెంబుల్ చేసుకుందాం. ఇలాంటి అందమైన గ్లాస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఈ పైనాపిల్ సిరప్ తీసుకొని ఈ కింద లేయర్లో వేసుకుందాము. ఏం లేదు, జస్ట్ లేయర్స్గా వేస్తే చాలా అందంగా ఉంటుంది. తర్వాత క్రీమ్ తీసుకొని యాడ్ చేద్దాం. ఇలా అందంగా లేయర్స్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. క్రీమ్ వేసేసాము. నెక్స్ట్ మనం ఈ కొబ్బరి పొడిలో రోల్ చేసిన పైనాపిల్ని దీంట్లో అందంగా ఇలా అమర్చుతాం. ఆ తర్వాత బాదంని ఇలా చక్కగా థిన్గా కట్ చేసుకొని ఇలా అందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం గార్నిష్ కోసం ఫ్రెష్ కోకోనట్ని ఈ విధంగా అమర్చుతాం. అంతేనండి, మన అంబ్రోషియా రెడీ అయిపోయింది. కానీ మనం దీన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత తింటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని రెడీ చేసుకున్నాను. మరి నాకైతే నోరు ఊడిపోతుంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. సో
నా దగ్గర ఇక్కడ మా సిస్టర్ కూడా ఉన్నారు ఇది టేస్ట్ చేయడానికి సో ఐ విల్ కాల్ రాగిణి అక్క అండ్ మై సిస్టర్ ప్రవీణ చూడటానికి చాలా చాలా బాగుంది కదా సో మరి టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను తనకి ఇవ్వకుండా మొత్తం మనమే ప్లీజ్ ఎంజాయ్ You can also taste. Wow, super gaundandi. Kiran mai, chala bondi. First of all, Ragini akka ki and Sanjay Tuma gar ki chala chala thanks cheppali for having me on this show. Thank you so much, akka. మనం ఇంట్లోనే టేస్టీ టేస్టీ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మీకు మార్కెట్లో ఇలాంటి మొక్కజొన్న గింజలు దొరుకుతాయి వాటిని తెచ్చుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో మొక్కజొన్న గింజలు కొద్దిగా నూనె కొంచెం ఉప్పు చిటికెడు కారం పసుపు చాట్ మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేడి చేస్తే వేడి వేడి పాప్కార్న్ రెడీ రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం అప్పటిదాకా సీ యూ బై బై గుడ్ ఆఫ్టర్నూన్